ఇలా కొని నమస్తే అందరికీ ఫ్రమ్ మనాలి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం మనాలిలో ఉన్న కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నిన్న పడిన వర్షం తర్వాత చాలా ఇబ్బంది అయింది, సామాన్లన్నీ బురద బురద అయిపోయినాయి, అన్ని నీట్గా సర్దుకున్నప్పటికీ నా టైం మధ్యాహ్నం 12 అయింది. ఈరోజు ఏం ప్లాన్ లేదు, మొత్తం లీజర్ టైం, ప్రశాంతంగా మనాలిలో గడుపుదామని చెప్పి ఇక్కడ నుంచి నేను వెళ్తుంది అటల్ టనల్కి. అక్కడ నుంచి శిశుకి వెళ్ళి మళ్ళీ వాపస్ వచ్చి తర్వాత ఇడంబి టెంపుల్కి వెళ్దామని ప్లాన్. అక్కడ ఇవ్వండి, మనకి ఒక హెలికాప్టర్ కంటిన్యూగా అటు ఇటు తిరుగుతూ ఉంది మనుషులు తిప్పుతా రాగంలో. ఆ పైన మీకు మంచి కనబడుతుంది కదా, రాత్రి పడిన మంచి అంట. దెన్ మీకు అక్కడ ఒక జలపాతం ఉంది, మీకు కనిపిస్తుందో తెలియదు. ఇదంతా చాలా పెద్ద గ్రీన్ కొండ, మళ్ళీ ఆ మూలకి ఫుల్ మంచు పడిన కొండలు ఉన్నాయి. సో ఈ విధంగా ఉంది మన హాస్టల్ వ్యూ. హాస్టల్ మాత్రం చాలా బాగుంది, ఫస్ట్ టైం నేను హాస్టల్లో స్టే చేస్తున్నా. సో మొత్తం స్క్విడ్ గేమ్ని ఈ విధంగా వీళ్ళు ఒక థీమ్గా పెట్టుకొని చూపించారు. ఇవన్నీ స్క్విడ్ గేమ్ది పోస్టర్స్. మనకి బెడ్స్ ఈ విధంగా ఉన్నాయి, రూమ్ క్లీన్ నడుస్తూ ఉంది, వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇదిగోండి నా లగేజ్ ఇలా పెట్టేసి ఆ మూలకి. దెన్ బాల్కనీ నుంచి చూస్తే వ్యూ మళ్ళీ ఆ మూలకి మళ్ళీ హిమాలయాస్. సో ఇది మన హాస్టల్ వ్యూ. ఇప్పుడు మనమైతే అటల్ టనల్కి బయలుదేరదాం. ఇది హాస్టల్ వ్యూ, సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఈ విధంగా మొత్తం స్క్విడ్ గేమ్ వి పోస్టర్స్ పెట్టారు నైట్లో. ఇది సూపర్ ఉంది, లైట్స్ ఎలుగుతాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి, మీ ఫ్యామిలీతో వస్తే ఇక్కడ ఉండొచ్చు. చాలా అట్రాక్టివ్ ఉంది కదా. ఎంత ఊపర్స్ హాస్టల్ ఇది, మన కాస్ట్ 620 పడింది పర్ డే. సో ఈ విధంగా లొకేషన్ చూడండి ఒకసారి, అది ఈటింగ్ ఏరియా అంటే రెస్టారెంట్. కొత్తది, చాలా నీట్గా ఉంది. ఇక్కడ బాన్ఫైర్ గురించి అరేంజ్మెంట్, వెనకాల ఇది లొకేషన్. బైక్ మనం అక్కడ పార్క్ చేసాం, చూపిస్తాం. రెండు రోజుల నుంచి పడుతున్న వర్షానికి మొత్తం బురద బురద. నిన్నైతే నా బట్టలు, నా బ్యాగ్స్ అన్నీ, అంటే బట్టలు కాదు బ్యాగ్స్ అన్నీ బురద బురద అయిపోయినాయి. రైనాక్స్ ఎక్స్పెడిషన్ బ్యాగ్స్ అయితే సూపర్గా కాపాడినాయి, అసలు ఏ ఒక్క చుక్క వాటర్ పోలేదు. ట్యాంక్ బాగలేకపోతే కొంచెం వాటర్ వెళ్ళినాయి. ఇది మన బండి, పొద్దున్న ఒకసారి పైన పైన వాష్ చేసా ఒక బకెట్ నీళ్ళతోని. వాష్ చేసుకొని ఈ విధంగా ఈ మొబైల్ మౌంట్ని మిర్రర్కి పెట్టేసా. ఇంకా మనం రైడ్ స్టార్ట్ చేద్దాం లగేజ్ మౌంట్ చేసిన తర్వాత. లగేజ్ మౌంటింగ్, ఒక ట్యాంక్ బ్యాగ్, వెనకాల ఈ బ్యాగ్ ప్యాక్లో నేను రెయిన్ వేర్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టుకున్నా, ఇంకా వింటర్ గ్లోవ్స్ కూడా. ఈ విధంగా ఈ బంగీ కవర్తోని పెట్టేసా అండ్ సీట్, ఇక మొబైల్, ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం. హోటల్ని దాటి కొంచెం ముందు రాగానే ఇవన్నీ యాపిల్ తోటలు. నేను నా జిందగీలో ఫస్ట్ టైం చూస్తున్నా యాపిల్ తోటని, సూపర్ కదా. చాలా అంటే చాలా ఉన్నాయి ఇందులో యాపిల్స్, అన్ని చిన్న చిన్నవి. ఇది మంచి తోటలు ఉన్న ప్లేస్లో ఉంది హాస్టల్, అందుకే రాత్రి నాకు చాలా టైం పట్టింది ఎత్తుకొని పైకి రావడానికి. ఇక్కడ నుంచి అటల్ టనల్ మనకి 31 కిలోమీటర్స్ చూపిస్తుంది, అంటే 1 hour 7 minutes. మనం మధ్య మధ్యలో మంచి ప్లేస్ వస్తే మీకు చూపించుకుంటూ ఆక్కుంటూ వెళ్తా కాబట్టి కొంచెం టైం పట్టచ్చు. ఈరోజు ఎలాంటి హరీ బరీ లేదు మనకి, ఈవినింగ్ దాకా టైం ఉంది. ఇప్పుడు టైం మనకి 12:45 అయింది. ఈరోజు డే నా కోసం స్పెండ్ చేసుకున్నా, అంటే ప్రశాంతంగా నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యాను. రేపటి నుంచి మనకి అసలు సిసలైన రైడ్ ఉంటుంది, స్పిటీ వ్యాలీ స్టార్ట్ అనమాట. అందుకే ఈరోజు ఒక్కసారి బండి అలా తిప్పి మనాలిలో తిరిగి వద్దాం. పైన హెలికాప్టర్ చూడండి, డబ్బులు ఇస్తే మనకి హెలికాప్టర్లో రైడ్ ఇస్తారంట. మధ్యలో నది ఉంది, నది పైన నుంచి. కానీ నాకు హెలికాప్టర్ తిరిగే సోకేత లేదు. ఇప్పుడు ఫ్యూచర్లో జమ్మూ షేరోవాలి అమ్మవారి దగ్గర వెళ్ళినప్పుడు మాత్రం వెళ్దాం హెలికాప్టర్ రైడ్. ఈ చెట్లు కొండలపై నుంచి మనకు కనబడదు హైట్ ఉన్నట్టు, కానీ ఎంత పొడుగున్నా చూడండి. ఇవన్నీ ఇలాంటి చల్లని ప్రదేశాలలో పెరుగుతాయి చెట్లు, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. పక్కన నది ప్రవహిస్తుంది, వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఫారినర్స్ ఎంత హైట్ ఉన్నా చూడండి చెట్లు, ఇవి సేమ్ మన యూకలిప్టస్ చెట్లు లాగానే ఉన్నాయి, కానీ చాలా మంచి గ్రీనరీ ఎక్కువ ఉంది ఇందులో. ఇది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, అంటే లదాఖ్లో చూసా కానీ ఇంత దగ్గర నుంచి చూడలేదు. మనాలిలో సంథింగ్ ఏదో అట్రాక్షన్ ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఏం చెప్తున్నా, నాకు ఈ ఫీలింగ్ లేలో కూడా రాలేదు. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, నా మెమరీస్ కోసం నేను అన్నీ పెట్టుకుంటా ఈ క్లిప్స్ అన్నీ.
బైకర్స్ 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 చాలా మంది వచ్చారు బైకర్స్, కానీ వర్షాల వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. ఈరోజు వర్షం పడకూడదనే దేవుని కోరుకుంటున్నా, పడకపోతే ప్రశాంతంగా సీ దట్ హిమాలయాస్ మనం ఇప్పుడు దాని దగ్గరలో వెళ్ళబోతున్నాం. ఫీలింగ్ వెరీ 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 ఎక్సైటెడ్ అట్ ద సేమ్ టైం. నా పిల్లల్ని చాలా మిస్ అవుతున్నా, వాళ్ళతో కలిసి ఇలాంటి ట్రిప్లు ఎప్పుడు వేస్తానేమో. చూద్దాం తొందరలో. మా వైఫ్ కూడా ఇంకో బైక్ పట్టుకొని ఇద్దరు పిల్లల్ని ఇద్దరు బైక్ రెండు బైకుల పైన అలాంటి ట్రిప్కి వస్తే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నీ కోరికలు చూడాలి ఎంతవరకు తీరుతాయో. ఇది ఓల్డ్ మనాలి మార్కెట్ ఏరియా, ఇక్కడ నది ప్రవహిస్తుంది. ఇది చూడండి, ఇలా రోప్ మీద కట్టి మనకి అక్కడ తీసుకెళ్ళి నీళ్ళలో జంప్ చేయిస్తారు. చాలా బాగుంది కదా, వెరైటీగా ఉంది. నాకు చేయాలని ఉంది కానీ ఒక్కనే ఉన్నా, ఇవన్నిటి మీద నాకు టైం స్పెండ్ చేయాలని లేదు. సీ దిస్ నైస్ ఎక్స్పీరియన్స్ యార్. నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉంటాయి, టైం అయిపోగానే ఇవన్నీ లాగేస్తారు. ఇవన్నీ కలిసితో కూడుకున్న వ్యవహారాలు. నీళ్ళు ఎంతో ఫ్రెష్ ఉన్నాయి చూడండి. ఆ ముందు కూడా అదే జరుగుతుంది, రోప్ జంపింగ్ ఇన్ ద వాటర్. ఇక్కడ దగ్గరలో రివర్ రాఫ్టింగ్ ఉంది, పారాగ్లైడింగ్ ఉంది, అడ్వెంచర్ చేసేవాళ్ళు చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఫ్యామిలీతో వస్తే ఇవన్నీ టైం స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా, ఫ్రెండ్స్తో వచ్చినా కానీ, కానీ జోబు నిండుగా డబ్బులు తెచ్చుకోవాలి. బిజీ ట్రాఫిక్ని ఇప్పుడే దాటినాం మనము. అంటే ఇలాంటి హిల్ స్టేషన్స్లో రోడ్లు చాలా సన్నగా ఉంటాయి అండ్ కార్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి బిజీ రోడ్లో ఇంకా ట్రాఫిక్ ప్రాబ్లమ్ చాలా కామన్. చాలామంది పోలీసులు సెట్ చేస్తూ ఉంటారు. నిన్న నేను ఇక్కడ నుంచే బయలు వెళ్ళాక పైకి, అంటే న్యూ మనల్ని పైకి వెళ్ళాం కదా, అప్పుడు మనకి ఈ స్నో కనబడలేదు. ఈరోజు చూడండి ఫుల్ స్నో ఉంది కొండపైన. అంటే నిన్న రాత్రి చాలా స్నో పడిందని చెప్పి అంటున్నారు. నా హాస్టల్ మేనేజర్ అదే చెప్పాడు, కాల్ బౌత్ అండా హువా రాత్మే స్నో గిరా అని చెప్పి. మన టెంపరేచర్ 12-13 ఉంది కానీ చాలా చలి అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ హెలిప్యాడ్ ఉంది, ఇక్కడ నుంచి మనకి హెలికాప్టర్తో అలా ఒక రౌండ్ తీసుకొని వస్తారు. అంటే హిమాలయ దగ్గర దాకా తీసుకెళ్ళి తీసుకొస్తారంట. కాస్ట్ ఎంత తెలియదు, నేను లోపలికి వెళ్ళట్లేదు. నైస్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉండొచ్చు. ఇక్కడ చాలామంది ఉన్నారు, మేబీ వెయిటింగ్ ఇన్ క్యూ. ఇవ్వండి సండే కాబట్టి మనకి ఎక్కడ చూసినా రష్ కనబడుతుంది. ఇక్కడ ఒక పెట్రోల్ స్టాపు, ఫుల్ ట్యాంక్ కొట్టించేద్దాం. ఇప్పుడైతే ఇంకా 3 పాయింట్స్ ఉంది, వెళ్ళొచ్చేయచ్చు కానీ రిస్క్ వద్దు. మనకి చాలా రష్ కూడా ఉంది ఇక్కడ. ఆల్ ద బైకర్స్ కమింగ్ డౌన్ ఫ్రమ్ అటల్ టన్నెల్. ఫుల్ ట్యాంక్ కొట్టేయమని చెప్పిన బస్సే. మనకి ఇక్కడ కాస్ట్ 98 రూపీస్ ఉంది, 820 అంటే 8.3 కిలోమీటర్ పట్టింది మనకి. రోహ్తాంగ్ పాస్కి వెళ్ళే వాళ్ళ గురించి, ఇక్కడంతా కంప్లీట్ బాడీ అంతా కవర్ అయ్యే జాకెట్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకు ఆ ఛాన్స్ లేదు, ఒక్కరిని నాకు పైకి వెళ్ళాలని లేదు. ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు రోహ్తాంగ్ పాస్ ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ నుంచి ఈ యొక్క వింటర్ వేర్ని వేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే కంప్లీట్గా మంచి ఉంటుంది అక్కడ. 14,000+ ఫీట్ హైట్లో ఇవన్నీ అవే షాప్స్ రెంట్కి ఇస్తారు, ఇంకా అమ్ముతారు కూడా. మనాలి దాటి ఒక 5 కిలోమీటర్స్ రాగానే మనకి ఈ యొక్క ఘాట్ సెక్షన్ మొదలైపోయింది. రోహ్తాంగ్ వెళ్తున్నాం మనము, రోహ్తాంగ్ పాస్ రోడ్కి వెళ్ళాం కానీ అక్కడ నుంచి పక్క నుంచి మనం అటల్ టనల్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూడండి మ్యాప్, మనకి హెయిర్ పిన్ బెండ్స్ మొదలైపోయినాయి. నిన్న ఆయన ఖర్చు మీకు చెప్పాలి కదా, నిన్న మనకి హోటల్కి 620 రూపాయలు అయింది. ప్లస్ మధ్యలో వస్తున్నప్పుడు జ్యూస్ లస్సీ ఇంకా జంక్ ఫుడ్కి ఒక 200 రూపాయలు, రాత్రి 180 రూపీస్ ఫర్ వెజ్ ఫ్రైడ్ రైస్, దెన్ పెట్రోల్కి 800 రూపీస్. నిన్న ఆయన ఖర్చులు ఇవి 800 + 200,000 1600, అంతే, అంతా కలిపి 1800. ఫస్ట్ రోజు 2500 అనుకుంటా, సెకండ్ రోజు 1800. ఇంకా చూద్దాం ముందు ముందుకి ఖర్చులు ఎలా ఉంటాయో. హిమాలయాస్. ఇక్కడ ఇవన్నీ జిప్ లైన్స్, అంటే ఇక్కడ నుంచి ఈ రోప్ ద్వారా జారుకుంటూ ఆ ఎండ్కి వెళ్ళొచ్చు. 1.5 కిలోమీటర్స్ అంట ఇది. ఈ నదిపై నుంచి బ్రిడ్జ్, లుక్ స్కూల్. పైన మనము పారాగ్లైడింగ్ చూడొచ్చు, అక్కడ పారాగ్లైడింగ్ జరుగుతుంది. అది ఏ లొకేషన్ తెలియదు మనకి, పైకి వెళ్తే అర్థమవుతుంది. ఇక్కడ ఇవన్నీ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి, జిప్ లైనర్, పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్. ఇలాంటి కొండలు ఎక్కుతున్నప్పుడు మనకి బైక్లో పవర్ లాగంటే ఏందో అర్థమవుతుంది. ఇలాంటి దగ్గర మాత్రం ఐ సజెస్ట్ యూ టు గో విత్ ద గుడ్ సీసీ బైక్స్, ఎందుకంటే కొంచెం ఇబ్బంది అయితే పడుతుంది బండి, చాలా కష్టంగా పైకి ఎక్కుతుంది. పక్క నుంచి మన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్, ఎస్డి బైక్స్ దపాదా కొడుకు వెళ్ళిపోతున్నాయి, మనం మాత్రం మెల్లగా చూడండి. ఇది సెకండ్ గేర్లో ఎక్కుతుంది బండి, స్పీడ్ అందుకుంది థర్డ్ గేర్. ఇప్పుడు పర్లేదు లాగింది, నార్మల్గా ఎక్కువ హెడ్ ఉంటే మాత్రం హతాయిస్తుంది బండి కొంచెం. వాట్ ఎవర్, ఐ లవ్ మై పూబా.
అంతే, దీన్ని తీసుకెళ్లాల్సిందే. రోహ్తాంగ్కి వెళ్ళే దారిలో ఇక్కడ బాగా రష్ ఉంది. ఇక్కడ నుంచే మనకి రోప్ వే అండ్ స్కై సెంటర్ ఉంది. చూడండి, పైకి తీసుకెళ్తారు రోప్ వే పైన. ఇక్కడంతా పారాగ్లైడింగ్ అక్కడ నుంచి మొదలవుతుంది. ఆ విధంగా మనకి పారాగ్లైడింగ్లో దిప్తారు. చూడంగా అమేజింగ్ ఉంది కదా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్కితే అలా పైకి వెళ్తున్నాం మనము అటల్ టనల్ దగ్గరికి. ఇంకొక 20 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి, ఇంకా 12 కిలోమీటర్లు ఉంది. ఎలా అయితే పైకి వెళ్తున్నామో టెంపరేచర్ సడన్గా డ్రాప్ అయిపోయింది, చల్లదనం మొదలైంది, చల్ల గాలి. ఇంకా నా హ్యాండ్స్ కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి. నేను నార్మల్ గ్లౌజ్ వేసుకున్నా, హాఫ్ గ్లౌజ్. కొంచెం ఈ మ్యాప్స్ని హ్యాండిల్ చేయాలని చెప్పి ఇంకా కెమెరా ఆన్ ఆఫ్ చేస్తాం కాబట్టి గ్లౌజ్ వేసుకున్నా. బైక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వింటర్ గ్లౌజ్కి షిఫ్ట్ అయిపోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు నేను హ్యాపీగా సింపుల్ డ్రెస్ వేసుకొని జస్ట్ రైడింగ్ జాకెట్తో బయలుదేరుతుంటే హాస్టల్ మేనేజర్ చెప్పాడు నాకు, ఆ కా జారే అంటే శిశు, అంటే శిశు అయితే జారే అన్నాడు. క్యూ అంటే కల్ జో ఆద్మీ జాకే ఆయే, పూరా క్యాంప్కే ఆయే, ఆ పైతే క్యూ జారే అంటే వెంటనే మళ్ళీ నేను నా థర్మల్ వేర్, రైడింగ్ ప్యాంట్, రైడింగ్ జాకెట్ విత్ వింటర్ వేర్ అన్నీ వేసుకొని బయలుదేరా. తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది నాకేందో. పైకి వెళ్ళాక ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం మనం. పైన వ్యూ చూడండి, సన్ రైజ్ పడుతుంటుంది, ఇంకా చమక్మని మెరుస్తుంది మంచు. వావ్, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్, లవ్ యూ మనాలి. బెండ్స్ 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 మొదలైపోయినాయి. అటువైపు దేక్కో, ఫుల్ స్నో ఉంది పైన కొండ పైన. రేపు కూడా నేను ఇదే రూట్లో వెళ్తా, రేపు ఇదేమి రికార్డ్ చేయను. అందుకే ఈరోజు స్పెసిఫిక్గా ప్రశాంతంగా అటల్ టనల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఈ విధంగా బయలుదేరి వ్లాగ్ చేస్తున్నా. రేపైతే ఏరియా ఏం వ్లాగ్ చేయను, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవడమే. అర్లీ మార్నింగ్ బయలుదేరాం అనుకుంటున్నా. పైన చూడండి వ్యూ, మొత్తం మేఘాలు వచ్చేసినాయి, లైట్ చినుకులు పడుతున్నాయి, ఎండ ఉంది, స్కై క్లియర్ ఉంది, స్టిల్ చినుకులు పడుతున్నాయి. ఈ బండ్లు చూడండి, నా బండి ఎంత కష్టమే ఎక్కుతుంది చూడండి. ఎక్కువ 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 ఎక్కడ క్లచ్ ప్లేట్స్ కాలిపోతాయేమో చిన్న భయము. బ్యాటరీ అయితే పోయింది, బ్యాటరీ స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా హారన్ చూడండి, రావటం లేదు. మనాలికి వెళ్ళగానే కొత్త బ్యాటరీ మార్పిచ్చేస్తా. బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయినట్టుంది కాబట్టి ఇప్పుడు హ్యాండ్ ఇచ్చింది కరెక్ట్ టైంలో. వెల్కమ్ టు అటల్ టన్నెల్ రోహ్తాంగ్, యువర్ అప్రోచింగ్ ద లాంగెస్ట్ హైవే టన్నెల్, ఆల్టిట్యూడ్ ఎట్ 10,000 ఫీట్, వరల్డ్లో హైయెస్ట్ టనల్ అంటే ఇది. దగ్గరలో ఉంది, రెడ్ లైన్ చూపిస్తుంది, అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది పైన. దాన్ని చూడండి, ఎక్కువ 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 ఎక్కువ, అమ్మో ఎక్కమ్మా, ఉబా ఎక్కరే. షార్ప్ టర్న్ అండ్ స్టీప్ అప్, ధన్యవాదాలు. ఒక చిన్న బ్రేక్, ఫొటోస్, ఇంకా ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి. కొండ ఎంత హైట్లో ఉంది చూడండి, మొత్తం మబ్బులు కప్పేసినాయి. ఏం చెప్పాలి ఈ వ్యూస్ని. ఈ వ్యూ ఎలా అనిపించిందో చెప్పండి. మీకు ఇలాంటి జర్నీ చేయాలని ఉందా లేదా కూడా కింద రాయండి కమెంట్ సెక్షన్లో. యాక్చువల్గా జర్నీ అనేది డెస్టినేషన్ కాదు, ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేయడమే ఈ ట్రావెల్లో ఒక భాగం అన్నమాట. ఇది ఎంట్రీ ఆఫ్ అటల్ టన్నెల్. ఎంత చెత్త చెత్త వేసిరు మొత్తం, ప్లాస్టిక్స్ అవి విసిరేసి. ఇక్కడ మన ఫోటో దిగాలి. క్లిప్స్ ఏం రికార్డ్ కాలేదు, ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇదే ప్రాబ్లం దీంతోనే. ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్, చాలా మంచి అనిపించింది. ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉంది, 40 దాటద్దు అని చెప్పి ఉన్నాయి. యాజ్ పర్ ప్రోటోకాల్ ఫాలో అవుదాము. ఈ అటల్ టనల్ గురించి మాట్లాడుకుంటే, ఇది మన అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద కట్టింది. 2008లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 2020 అక్టోబర్ 4న మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దీన్ని ఓపెన్ చేశారు. దీని టోటల్ చూడండి, 40 స్పీడ్ అంటే ఈ విధంగా అటు దూసుకెళ్ళిపోతున్నాడు. దీని టోటల్ లెంత్ మనకి 9.02 కిలోమీటర్ ఉంది. లాంగెస్ట్ టన్నెల్ ఇన్ ద వరల్డ్ ఎట్ ద హైట్ ఆఫ్ అబౌట్ 10,000 ఫీట్, అంటే ఈ రోహ్తాంగ్ జిల్లాలో ఈ కొండ పైన కట్టింది, 10,000 ఫీట్ హైట్లో ఉంది. దీని మొత్తం ఖర్చు 3,000 కోట్ల పైన ఖర్చు అయింది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఒకప్పుడు లే చేరాలంటే పక్క రోహ్తాంగ్ పాస్ కొండని దాటే వెళ్ళాలి. వింటర్లో అక్కడ 14,000 ఫీట్ పైన ఉంటుంది కాబట్టి చాలా మంచుదో అని, ఆల్మోస్ట్ 20 ఫీట్ వరకు మంచు కప్పబడుతుందంట. దాన్ని తొలగించాలంటే చాలా కష్టం కదా. సో ఆ టైంలో మనకి జర్నీ అనేది నాట్ పాసిబుల్ అనమాట, ఫ్రమ్ మనాలి టు లే ఈ రూట్ అంతా. ఇది కట్టిన తర్వాత ఆ జర్నీ కొంచెం ఈజీ అయింది. ఇక్కడ నుంచి మనం స్పీడ్ 60 చేయొచ్చు.
అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు మనము ఇక్కడ నుంచి ఆ లే హైవే ఎక్కాలంటే 78+ కిలోమీటర్స్ అవుతుండే. ఇది కట్టిన తర్వాత జస్ట్ ఇది ఒక 9 కిలోమీటర్స్, ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా కిలోమీటర్స్, 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. దాంతో మనం డైరెక్ట్గా లే హైవే కనెక్ట్ అయిపోవచ్చు. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ రోహ్తాంగ్. అంటే మనంటి బైకర్స్కి రోహ్తాంగ్ పాస్ త్రూ వెళ్ళాలని ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇక్కడ లోకల్గా తిరిగే వాళ్ళు ఎవరితో ఉంటారో ప్రతిసారి ఆ రోహ్తాంగ్ పాస్ని క్రాస్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు కదా. సో వాళ్ళ గురించి, రెగ్యులర్ ట్రావెలర్స్ గురించి, ఇంకా ఇక లోకల్ వాళ్ళకి అందరికీ చాలా బెనిఫిట్ అనమాట. దీంతోనే కంప్లీట్గా మనకి లైటింగ్ ఉంది లోపలంతా కూడా. సో మనం 60 దాటట్లేదు స్పీడ్ని. ఫీలింగ్ అమేజింగ్. రియలీ ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. రేపు కూడా ఇందులో నుంచి వెళ్తాను నేను. రేపు కుదిరితే ఎంట్రీ క్లిప్ని రికార్డ్ చేస్తాను. ఈరోజు ఎంట్రీ క్లిప్ ఎందుకో నా గోప్రో హ్యాండ్ ఇచ్చింది. ఏం చెప్తాం ఈ గోప్రోని. సో 9 కిలోమీటర్ వరకు మనకి ఈ రోహ్తాంగ్ పాస్ కాదు, ఈ యొక్క అడల్ టనల్ వస్తూనే ఉంటుంది. రష్ ఉంటుంది అనుకున్నా, రష్ ఏం లేదు, నార్మల్గా ఉంది. సో ఈ 9 కిలోమీటర్లు నేను ఏం రికార్డ్ చేయను, జస్ట్ ఎంట్రీ మళ్ళీ మీకు ఎగ్జిట్లో చూపిస్తా. ఈ టన్నెల్ పాస్ అవుతున్న కొద్దీ మనకి చలి పెరిగిపోయింది. అంటే మన పైన ఇంకొక 4000 ఫీట్ల కొండ ఉంది. ఇది పిరిపంజాల్ రేంజ్లోకి వస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు బీఆర్ఓ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి ఇంత కష్టపడి, అంటే ఎన్ని సంవత్సరాలు, గ్రేట్ ఇంజనీరింగ్ మార్వెల్స్కి. ఇక్కడ మనం కొంచెం ఆగుదాం. బాయ్ బాయ్ అటల్ టన్నెల్. వావ్, పైన వ్యూ చూడండి. ఇక్కడంతా రష్ రష్ ఉంది. వి హ్యావ్ టు టేక్ సమ్ ప్లేస్ టు పార్క్ మై బైక్. వావ్, ఫీలింగ్ గ్రేట్ యార్, ఫీలింగ్ గ్రేట్. సో ఇది అనదర్ ఎండ్ ఆఫ్ అటల్ టన్నెల్, రోహ్తాంగ్ నార్త్ పోర్టల్. ఆల్టిట్యూడ్ 10,075 ఫీట్. బీఆర్ఓ అటల్ టన్నెల్ డన్. ఇక్కడ గాలి ఘోరంగా ఉంది, టెంపరేచర్ సడన్గా మారిపోయింది. అక్కడ ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది. అందరూ ఉంటున్నారు, నేను థర్మల్ వేరిస్తున్నా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. చూడండి, అందరు గజ గజ అనుకుంటున్నారు. వెనకాల నది ప్రవహిస్తుంది. అటువైపు వెళ్తే మనకి రేపు వెళ్ళే కాజా ఉంది, ఇంకా రోహ్తాంగ్లో అటు వైపు ఉంది. వెళ్తే రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ అమేజింగ్, ఆసమ్ ఎక్స్పీరియన్స్. బాయ్ బాయ్ అటల్ టన్నెల్, సీ యూ టుమారో. అటల్ టన్నెల్ నుంచి శిశు వైపు వెళ్తున్నాం మనము. ఇది వెల్కమ్ యూ టు చంద్రా బ్రిడ్జ్. రైట్ వెళ్తే రోహ్తాంగ్ కాజా సుమ్డో, లెఫ్ట్ వెళ్తే లే కార్గిల్ శ్రీనగర్. మెయిన్ బోర్డు ఇది. ఇక్కడ నుంచి శిశు ఎక్కువ దూరం లేదు, అరౌండ్ 7 కిలోమీటర్స్ ఉంది, 15 నిమిషాలు. శిశు దగ్గర నుంచి మనకి హిమాలయాలు కొంచెం బాగా కనబడతాయి అంట. అక్కడ దాకా వెళ్ళి దెన్ రిటర్న్ అయిపోవడమే మన మనాలికి. అక్కడ నుంచి మళ్ళీ హిడింబా టెంపుల్కి వెళ్దాం. రిటర్న్లో వన్స్ అగైన్ వీఆర్ క్రాసింగ్ దిస్ అటల్ టన్నెల్, రోహ్తాంగ్ పాస్. ఎండ వస్తుంది, సడన్గా వర్షం పడుతుంది, చల్ల గాలి చలిస్తుంది, అర్థం కావట్లేదు. టెంపరేచర్ మొత్తం అటు ఇటు ఇటు అటు అవుతుంది ఏరియా అంతా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ రియలీ. లేలో మీకు ఇలాంటి గ్రీన్ పర్వతాలు కనబడవు, అంతా మట్టి మట్టి మట్టి. స్పిటి కూడా అర్థం ఉంటుంది అనుకుంటున్నా. హిమాచల్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది, మొత్తం గ్రీన్ వ్యాలీస్. కిలోంగ్ 37 కిలోమీటర్స్ వెళ్దాం అనుకున్నా కానీ టైం 3 అయిపోయింది ఇప్పుడు. చూద్దాం, శిశు వెళ్ళిన తర్వాత మైండ్ మారితే కిలాంగ్ దాకా వెళ్ళి వద్దాం. నేను వర్షం పడడం వల్ల చాలామంది డ్రాప్ అయ్యారంట. ఈరోజు పరిస్థితులు బాగుంటే కిలాంగ్ దాకా వెళ్దాం, లేకపోతే వాపస్ ఫ్రమ్ శిశు. రోహ్తాంగ్ వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంది చూడండి. మొత్తం హిమాలయాస్, మధ్యలో చిన్న నది పారుతుంది, అండ్ ఈ విధంగా కొండలు. సూపర్ ఎక్సలెంట్ వ్యూ, క్లియర్ స్కై, అండ్ హియర్ కమ్స్ మై పుబ్బా. శిశుకి వెళ్ళే దారిలో ఇంకొక వ్యూ ఇది. పైనంతా రోహ్తాంగ్ పాస్. ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. కింద చూస్తే ఇదంతా శిశు లేక్. ఇక్కడ బోటింగ్ ఉంది, అండ్ టెంట్ స్టే కూడా ఉంది. ఇక్కడంతా చాలామంది అక్కడ దాకా వెళ్తున్నారు. చిన్న షాపింగ్ లాగా ఉంది ఇంకా స్టే చేయడానికి. లొకేషన్ చాలా బాగుంది కొండల మధ్యలో. దెన్ అటువైపు మళ్ళీ మనకి హిమాలయాస్, అది శిశు విలేజ్. ఇది శిశు ఎగ్జిట్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ వెళ్ళిపోదాం.
ఇదంతా సిస్సు. ఇక్కడ హోటల్స్ బాగున్నాయి. మనాలిలో స్టే చాలనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడ సిస్సులో మ్యాగీ తినేసి బయలుదేరుతున్నా. ఇక్కడ అన్ని హోటల్స్ ఉన్నాయి. ఇదంతా టూరిజం డిపెండెడ్ ప్లేస్. ఒక చిన్న మ్యాగీ అంటే 10 రూపాయల మ్యాగీలో కొన్ని వెజిటేబుల్స్ వేసి 140 రూపాయలు తీసుకున్నాడు. అడగలేము కూడా, అలాంటి ప్లేస్ ఇది. సో బాయ్ బాయ్ సిస్సు. ఇక్కడ హోటల్స్ బాగున్నాయి. మనాలిలో చాలనుకున్న వాళ్ళు వన్ డే వచ్చి సిస్సులో స్టే చేయొచ్చు. ఇక్కడ నుంచి లొకేషన్ కూడా చాలా బాగున్నాయి. మొత్తం హిమాలయస్ అన్ని చుట్టూ కనబడుతున్నాయి ఈ సిస్సు దగ్గర నుంచి. వాటర్ఫాల్ మాత్రం చాలా హైట్ పడుతుంది. దూరం నుంచి తెలియట్లేదు కానీ జస్ట్ ఐ కెన్ ఫీల్ దాట్. అప్పుడే మబ్బులు వస్తున్నాయి, అప్పుడే మబ్బులు పోతున్నాయి, ఎండ వస్తుంది. ఎంత అజీబ్ అజీబ్ ఉంది నిజంగా. ఇంతమంది అంతా మబ్బులు వచ్చినాయి, వర్షం పడుతున్నాయి అని కొంచెం భయపడ్డా. దెన్ అగైన్ క్లియర్ వ్యూ ఆఫ్ రోహ్తాంగ్ హిమాలయాస్. ఇక్కడ చలి 9 డిగ్రీస్ ఉంది. 9 డిగ్రీస్ ఉన్నా కానీ గట్టిగానే ఉంది. వింటర్ వేర్ మొత్తం ఉంది కాబట్టి నాకైతే ఎక్కువ ఎఫెక్ట్ అయితే అవ్వట్లేదు. చేతులు కొంచెం చల్లగా అనిపిస్తున్నాయి. ఇంకా ఎక్కడైతే రైడింగ్ ప్యాంట్ లేస్తుందో షూస్కి రైడింగ్ ప్యాంట్ మధ్యలో గ్యాప్లో చల్లగా ఎంత వెళ్తుంది. దేర్ ఆర్ మెనీ బైకర్స్, మెనీ ట్రావెల్ ఎంథూజియాస్ట్, అందరు చాలా కనబడుతున్నారు ఇక్కడ. అదంతా నో మ్యాన్స్ ల్యాండ్. అడ్వాక్ ఎవరు ఎదురు కూడా తెలిసి చాలా మంచి ఉంది అక్కడ ఆ కొండల రెండు కొండల మధ్యలో. దెన్ హియర్ కమ్స్ ద హిమాలయాస్. నేనైతే టైం అంతా స్పెండ్ చేస్తున్నా. టైం 4:45 అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్నా, ప్రశాంతంగా వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నా. సోలో వస్తే ఇదొక బెనిఫిట్ ఉంది నాకు, ఈరోజు అర్థమైంది బాగా. ఈ ట్రిప్లో అర్థమవుతుంది నాకు సోలో బెనిఫిట్స్ ఏంటో. కానీ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ ఇంకొక రైడర్ తోడుంటే చాలా బాగుంటుంది. మధ్యలో వర్షం పడింది. రిటర్న్ మళ్ళీ మనము ఈ నార్త్ పోర్టల్ కింద నుంచి వెళ్తున్నాము. రేపు మళ్ళీ రావాల్సిందే. బట్ స్టిల్ ఇక్కడ అందరు ఆగుతారు. అంటే లేనుండి మనాలి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఆగి ఫొటోస్ దిగుతున్నారు. మనం ఆకుండా వెళ్ళిపోతాం, ఎందుకంటే మన ఫోటో సెషన్ ఆల్రెడీ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉంటాయి, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయొచ్చు. సేమ్ మన ఛానల్ నేమే moto.mads. సో వెల్కమ్ టు అటల్ టన్నెల్ ఫ్రమ్ నార్త్ పోర్టల్. ఇక్కడ స్పీడ్ లిమిట్ 40 ఉంది. 9.02 కిలోమీటర్స్. అంటే ఈరోజు 2 సార్లు టన్నెల్ పాస్ అయినాం. రేపు మళ్ళీ 1 టైం 3 టైమ్స్ నేను ఈ హిమాచల్ జర్నీలో అటల్ టన్నెల్ని క్రాస్ చేశా. ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జిట్ టన్నెల్లో చాలా చల్లగా ఉంది. కొందరైతే స్పీడ్ వెళ్ళిపోతున్నారు, అంటే ఈ స్పీడ్ రూల్స్ని పాటించట్లేదు. కెమెరాస్ ఉన్నాయో తెలీదు. మధ్యలో అయితే ఒక్క మనిషి లేదు, అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు పోలీసులు కానీ ఎవరు లేరు మధ్యలో. ఇక్కడ ఆగకూడదు, అన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మనం బయటికి వెళ్ళిపోతున్నాం. టర్న్ కొట్టగానే ఫుల్ లైటింగ్ వచ్చేసింది చూడండి. థ్యాంక్స్, విజిట్ అగైన్. డెఫినెట్లీ ఐ విల్ విజిట్ అగైన్ అండ్ అగైన్. ఒక్కసారి వెనకెళ్తే చూద్దాం. సౌత్ పోల్ రైట్, సౌత్ పోర్టల్. ఇది సౌత్ పోర్టల్. రేపు మళ్ళీ ఎంటర్ అవుదాం, అప్పుడు మళ్ళీ ఒక క్లిప్ రికార్డ్ చేస్తాను. ఇంకా ఇక్కడ నుంచి నాకు ఇక్కడ కూడా ఆపాలని లేదు, డైరెక్ట్గా మనాలికి వెళ్ళిపోదాం. ఒకసారి మ్యాప్ చూద్దాం, ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, ఎంత టైం పడుతుంది అని. ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్, 1 hour 18 minutes చూపిస్తుంది. అంటే 6:22 రీచ్ అవుతా అంట. ఇంకా ఇక్కడ ఆగట్లేదు, నేను డైరెక్ట్గా కింద మనాలికి వెళ్ళిపోతున్నా. సీవేట్ మనాలి. ఇది చూడండి, జిగ్జాగ్ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ అంతా చింకులు పడ్డాయి. హెవీ ట్రాఫిక్ జామ్ చూడండి. మొత్తం చాలా దూరం నుంచి ఉంది లైన్. బైకర్ని కాబట్టి సింపుల్ వెళ్ళిపోతున్నా పక్క నుంచి, తగ్గేదే లే అన్నట్టు. చూడండి మొత్తం వెహికల్స్ ఎక్కడి నుంచో ఆగున్నాయి. ఓహో ఇక్కడ ఆపుతున్నారా. మనాలికి చాలా ఫాస్ట్గా వచ్చాము. 5:45 వరకు మనం కింద ఉన్నాం. ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ని రెడీ చేస్తున్నా చూడండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. కింద మంట పెడుతున్నారు, అయ్యో పైకి లేస్తుంది. పొద్దున్న ఏరియా నుంచి మనకి హెలికాప్టర్ ఎగురుతూ ఉండే. ఇప్పుడేమో హాట్ బెలూన్ రెడీ చేస్తున్నారు, చూద్దాం ఒకసారి. హాట్ ఎయిర్ బెలూన్ రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో మంట వదులుతూ ఉన్నారు. అంటే హాట్ ఎయిర్ మనకి పైకి వెళ్తుంది కదా, దీన్ని పైకి లేపుతూ ఉంటుంది. మరి బట్ట కాలిపోదాం డౌట్ రావచ్చు మీకు. అలా కాలని బట్టనే వాడతారు ఇందులో. బాగుంది కదా, పైకి ఎక్కినప్పుడు చూద్దాం. ఇప్పుడు రెడీ టు ఫ్లై. తాళ్ళదగ్గర టాపిర్రు జనాల్ని జమ చేసి అప్పుడు పైకి వదులుతున్నారు. టైం 7:15 అయింది. స్టిల్ ఇక్కడ అంతా కూడా మంచి వెళ్తురు ఉంది. ఈయన కరీజ్మా బండి పైన స్పిటీ చేసుకొని వచ్చారు వాపస్. ఇది మన హోటల్. ఈరోజు డే అయితే కంప్లీట్ అయిపోయింది. 12:45 అయింది నేను స్టార్ట్ అయినప్పటికీ. ప్రశాంతంగా అడల నెల దాటుకొని శిశువు వారికి వెళ్ళి ఫోటోలు దిగి ఎక్కడ టైం వేస్ట్ చేసా అనుకోండి. టైం వేస్ట్ కాదు, ప్రశాంతంగా ఎంజాయ్ చేసా. ఒక్కరిని వర్షం అయితే పడలేదు, చాలా లైట్ డిజిల్ అంతే. హోటల్ ఇలా ఉంది రైట్. రెస్టారెంట్ ఇది మీకు పొద్దున్న చూపించలేదు కదా. బిల్డింగ్ ఈ విధంగా ఉంది. బిల్డింగ్ అంతా కూడా మీకు ఈ విధంగా స్క్విడ్ గేమ్ది పోస్టర్లు వేసి పెట్టారు. ఈ స్క్విడ్ గేమ్ థీమ్తో
ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను ఫ్రెషప్ అయ్యి హడింబ టెంపుల్కి వెళ్తా. టెంపుల్ చూసుకొని ఓల్డ్ మనాలి రోడ్లో ఉన్న మన షాపింగ్ మాల్ ఉంది, షాపింగ్ సెంటర్ అంతా అంటే కంప్లీట్గా వరుస షాప్స్ ఉంటాయి కదా ఇటు పక్క అంతా, అలాంటి షాప్స్ అన్నీ చూసుకొని వస్తా. ఇంకా నేను అక్కడ బ్లాగ్ ఏం చేయను, నేను మంచి క్లిప్స్ ఉంటే లాస్ట్లో పెడతా ఈ వీడియో ఎండింగ్ తర్వాత. ఈరోజుకి ఈ వీడియో అంతే, రేపటి నుంచి అసలు తీసలైనా మన స్పీటీ రైడ్ మొదలవుతుంది. నిన్నైతే ఇప్పుడు నా బ్యాటరీ మార్చాల్సి వచ్చింది నాకు, ఇక్కడ 1650 రూపాయలు తీసుకున్నారు బ్యాటరీకి, మార్చేసా నేనే మార్చుకున్నా, అక్కడ చేసేవాళ్ళు ఎవరు లేరని చెప్పి. సో దట్స్ అబౌట్ దిస్ వ్లాగ్. లాస్ట్లో మన జై హింద్ చెప్పాలి కాబట్టి జై హింద్. మళ్ళీ మంచి రేపటి నుంచి వచ్చే వ్లాగ్స్తో కలుసుకుందాం. తప్పకుండా వీడియో లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. సీ యూ టుమారో. రైట్ హియర్ వి గో. ఎలాగింది అండి అసలు ఇది తారు, బాబరే మీదకి పోయి షాకూర అయితే కదా చడాలి గాడికి. అది మొత్తం లాళ్ళు చూడండి ఎక్కడికి పోతుందండి. ఫస్ట్ ప్యాచ్ నుంచి బ్యాడ్ ప్యాచ్లోకి వచ్చాము. తగ్గించడానికి 2 లీటర్లు పెట్రోల్,